హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని ఆర్టిస్ట్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గైస్, ఫస్ట్ మనమైతే క్యాన్వాస్ తీసుకున్నాము 5x5 inches. నేనైతే వాటర్ అప్లై చేస్తున్నాను. బ్రష్కి పెయింటింగ్ ఉంది కాబట్టి మనకు కొంచెం వాటర్ కూడా వేరే కలర్లా కనిపిస్తుంది అంతే, బట్ నో ప్రాబ్లం. పెయింటింగ్ వేసిన తర్వాత ఆ కలర్ ఏం కనిపించదు. అండ్ వాటర్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే మనకి పెయింటింగ్ కొంచెం వాటర్ కలర్ పెయింటింగ్ లాగా రావాలి, సో ఎక్కువ వాటర్ అప్లై చేశాను. ఫస్ట్ నేనైతే కింద నుంచి గ్రీన్ కలర్ వేసుకున్నాను, మధ్యలో లైన్ వేసుకున్నాను కదా, అది ఎందుకో నెక్స్ట్ స్టెప్లో మనం చూద్దాం. ఓకేనా, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో నేను ఇది వేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ అండ్ బ్లూ ఉంటుంది. అండ్ నేను ఇది వాటర్ మామూలుగా అయితే మనం మొత్తం థిక్గా అప్లై చేసేస్తాం కదా కలర్ మొత్తం, బట్ నేను ఇప్పుడు వాటర్ కలర్ పెయింటింగ్ లాగా నేను అప్లై చేసుకుంటున్నాను. మనకి లైట్ కలర్స్ రావాలి అందుకే. ఇదైతే మినీ క్యాన్వాస్ పెయింటింగ్ గైస్. నెక్స్ట్ మనం A4 సైజ్ క్యాన్వాస్ పెయింటింగ్స్ కూడా వేద్దాం, అవి కూడా తొందరలోనే వస్తాయి. ఓకేనా, డోంట్ వరీ. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లూ కలర్ తీసుకున్నాను, స్కై బ్లూ కలర్. స్కై బ్లూ కలర్లో కూడా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశాను, సో మనకి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ చేసినప్పుడు మనకి ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది, సో చాలా బాగుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కోసం నేను వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ 2 కలర్స్ని బ్లెండ్ చేసేద్దాం. బ్లెండ్ చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ మెష్ వేసుకుందాం. బ్లూ కలర్ అయితే ఎక్కువ తీసుకున్నాను కదా, బట్ మనకి లాస్ట్కి లైట్గానే వస్తుంది. ఓకేనా, డోంట్ వరీ. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే నార్మల్ పేపర్ పైన కూడా ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. పెయింటింగ్లో కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకొని పెయింట్ చేసుకోండి గైస్, అంతే, ఇంకేం లేదు. ఈ మినీ క్యాన్వాసెస్ నాకు ఒక 6 అనుకుంటా జస్ట్ 94 రూపీస్కే వచ్చాయి. మీరు మీషోలో వెళ్ళి మినీ క్యాన్వాస్ అని కొట్టండి, సో అదే వస్తుంది, సర్చ్ చేయండి, అదే వస్తుంది. 5x5 inches మినీ క్యాన్వాసెస్ 6 వస్తాయి, సో చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది కాబట్టి మీరు కూడా తీసుకొని ట్రై చేసేయచ్చు. ఇప్పుడు నేను బ్లెండింగ్ చేసుకునేసాను కదా బ్యాక్గ్రౌండ్ కలర్స్కి, అన్నవి ఇప్పుడు మెష్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో, పెయింటింగ్ వీడియోస్లో మెష్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు చూపించాను, సో సేమ్ అలాగే ఇది కూడా. మనం కోలం ముగ్గేస్తాం కదా, ముగ్గేసినప్పుడు దాంట్లో కర్వ్డ్ లైన్స్ వేస్తాం కదా, సో అలాగే ఇది కూడా సేమ్ స్ట్రైట్ లైన్స్ కాకుండా కర్వ్డ్ లైన్స్ వేసుకోండి. దాంట్లో ఒకటి దానికి ఒకటి మిక్స్ అయినట్టు చేయండి, అంతే. మనకు నార్మల్ మెష్ కూడా ఇలాగే ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే మధ్యలో మెష్ ఏదైనా కట్ అయిపోతే ఎలా ఉంటుందో అలా చేద్దాం మనం ఇప్పుడు. అది కూడా చాలా ఈజీనా, మధ్యలో కొంచెం వదిలేయండి అంతే వేయకుండా, సో అదే మనకి అలా లుక్ వచ్చేస్తుంది అంతే. మనం సపరేట్గా దానికోసం ఏం ప్రాక్టీస్ చేయనవసరం లేదు, చూపిస్తున్నాను కదా. మధ్యలో మాత్రం వదిలేస్తున్నాను వేయకుండా, రిమైనింగ్ అంతా నార్మల్గా మళ్ళీ వేసుకునేస్తే సరిపోతుంది. ఇంతే గైస్, మెష్ చాలా ఈజీనే కదా, కష్టమేం కాదు, ప్రాక్టీస్ చేసేయండి సరిపోతుంది. ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ఉంటే చాలు, షేప్స్ అన్నీ ఈజీగా వేసేయచ్చు. ఈ ఫ్రీ హ్యాండ్ మూమెంట్స్, షేప్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ మనం చేసేసాం, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఫాలో అవుతుంటే అవన్నీ మీకు తెలిసి ఉంటుంది. మెష్ వేయడం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు జస్ట్ మనం మూన్ ఉన్నట్టు వేసుకుందాం. 2 బర్డ్స్ వేస్తున్నాను అంతే గైస్. అండ్ ఇప్పుడు జస్ట్ ఊరికే మూన్ ఉన్నట్టు, మీరు రౌండ్ షేప్ కూడా వేసుకోండి పర్లేదు, నేను హాఫ్ మూన్ వేస్తున్నాను. అంతే గైస్, మన పెయింటింగ్ అయితే అయిపోయింది. క్లోజ్గా చూడండి మెష్ ఎలా వచ్చిందో. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఆల్, బాయ్.